నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా తొలిసారి మైనార్టీ మహిళ ఎమ్మెల్సీ జహియా ఖానం ఏకగ్రీవ ఎన్నిక. బాధ్యతలు స్వీకరించిన జహియా ఖానం. అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. శాసనసభలో సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు. జనం బాధల్లో ఉంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు. మండిపడిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన 72వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేపల్లెలో అంబేద్కర్ విగ్రహానికి రేపల్లె వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గడ్డం కృష్ణ, రేపల్లె మున్సిపల్ చైర్మన్ కట్టా మంగ, వైఎస్ఆర్ చైర్మన్లు ప్రశాంత్ గుప్తాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులను తీసుకువచ్చి ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అనేకమైనటువంటి ఒక రాజ్యాంగంలో చాలా హక్కులు కల్పించబడినప్పటికీ గత ప్రభుత్వాలు వాటినన్నింటినీ కూడా ఎక్కువ దాన్ని ఆమోదం పొందడానికి ప్రజలకు అందించడానికి కూడా ముందుకు రాని పరిస్థితిని మనం గమనించాం. వాటిని అధిగమించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యంగా మన రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో మోపిదేవి వెంకటరమణారావు గారి నాయకత్వంలో ఆ ఫలాలన్నిటి కూడా బడుగు బలహీన వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, అన్ని వర్గాలకి, పేద వర్గాలకి, ఆఖరికి పొన్నూరు పట్టణంలో 72వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని జంగా రాజేషు, ఎండ్ల వందనలం పర్యవేక్షించారు. సివిల్ కోర్టు, తహసీల్దారు, మండల కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ పౌరులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఏంటి అనేటువంటిది ఒక రాజ్యాంగ బద్ధం చేసినటువంటి రోజు ఈరోజు. అలాంటి ఈ రోజుల్లో పౌరులకు ఉండాల్సినటువంటి హక్కులు ఎలా ఈ ప్రభుత్వాలు కావరాస్తున్నాయో ప్రజలు గమనించాలి. మనం చూసినట్లయితే భారతదేశంలో రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులు, రాజ్యాంగం తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు మరి ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున రాజ్యాంగం మనం సమర్పించుకొని ఒక రాజ్యాంగ బద్ధతగా మనం నడవాలని ప్రమాణ పూర్తిగా ఆ రాజ్యాంగాన్ని స్వీకరించినప్పటి. ప్రకాశం జిల్లా వేటపాల మండలంలోని సచివాలయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మురళి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని అన్నారు. సచివాలయాల్లో సిబ్బంది ఎవరికి కేటాయించిన పనులు వారు సరిగ్గా చేస్తున్నారా లేదా అని పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో మనకు ఏదైనా కూడా కొన్ని కొత్తలో తీసుకుంటాం. అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి మనకు ఒక సైజ్ అవుతుందో వస్తాయి. అలాంటి సమస్యలు కొన్ని మనం కూడా గుర్తించడం జరిగింది సచివాలయం. ముఖ్యంగా ఒక క్రమశిక్షణ అనే విషయం కానీ, సమయ పాలన అనే విషయం కానీ, ప్రజలకు సేవలు సత్వరమే అందించడం అనే విషయం కానీ, ప్రజలతో వినయ విజయంతో మెలగడం అనే విషయం కానీ, సో ఇట్లాంటివి గుర్తించిన తర్వాత పైగా ఇది ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో వ్యవస్థీకరణ జరగాలి కాబట్టి ఐఏఎస్ అధికారులని నేరుగా వీటి మీద పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందించడం. ఆ క్రమంలోనే ఇందాక మనం చెప్పుకున్న అంశాలని ఉచితం పైగా పాటించే విధంగా క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు సత్వరంగా సేవలు అందిస్తూ ఎక్కడ కూడా క్రమశిక్షణ రాయించడం అనేది లేకుండా మరే లొసుకులు లేకుండా ఈ వ్యవస్థ పనిచేయడం కోసం నేరుగా మేము పర్యవేక్షణ చేస్తున్నాం.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో ఇటీవల కుచ్చుటోపి పెట్టి ఉడాయించి వేటపాలెం క్రెడిట్ సొసైటీ నిర్వహణాధికారి శ్రీరామ్ శ్రీనివాసరావు బాధితులు ర్యాలీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ వెంకటకృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. వేటపాలెం క్రెడిట్ సొసైటీలో చేనేతలు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారు 5 నుంచి 10 లక్షల పెట్టుబడి పెట్టి ఉన్నారని జాయింట్ కలెక్టర్కు తెలిపారు. శ్రీరామ్ శ్రీనివాసరావు సొసైటీ సొమ్మును అక్రమ మార్గంలో మళ్లించారని తెలిపారు. ఇతని నుంచి రావాల్సిన మేము దాచుకున్న సొమ్మలను ఇప్పించాలని వేడుకున్నారు. ఇప్పటికీ 3 సార్లు డిపార్ట్మెంట్ వారికి బయట బాధితులందరికీ 3 వ్యవసాయ సాగు నల్ల చట్టాలపై రైతు సంఘాలు పోరాటం చేపట్టి సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో అఖిల పక్ష రైతు సంఘాల ఉద్యమ రైతుల ఫోటోలపై పాలాభిషేకం నిర్వహించారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించి రైతు నాయకులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి, రైతులకు మద్దతు ధరను కల్పించాలి, కనీస మద్దతు ధరను కల్పించాలి, ఎత్తివేయాలి రైతులపై పెట్టిన అక్రమ కేసులను, ఢిల్లీలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను. గత ఏడాది నుండి అల్లు పెరగని ఉద్యమాన్ని 500 రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు వ్యతిరేకంగా 3 వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని ఢిల్లీ నడిబొడ్డున గత సంవత్సరం నవంబర్ 26 నుండి నవంబర్ 26 వరకు కూడా అలు పెరగని ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమానికి తలవొగ్గి కేంద్ర ప్రభుత్వం తన ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నాము, అలాగే జాతికి క్షమాపణ చెప్తాము అంటున్నారు. అయినప్పటికీ దీంట్లో ఎన్ని మెలికలు ఉన్నాయో అన్ని మెలికలు కూడా మొత్తం పూర్తిగా సవరణ చేయాలి, కనీస మద్దతు ధర బిల్లు చేయాలి, అలాగే చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున 700 కుటుంబాలకు కూడా ఇవ్వాలి. ఇటీవల జవాదు తుఫాన్ కారణంగా అతలకుతలమైన నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని ప్రజలకు నిత్యావసరాలు మానవత దృక్పథంతో అందించాలనే ఉద్దేశంతో సుమారు 10,000 కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకుల లారీ వాహనాన్ని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్, త్రిపులెక్స్ సోప్ యాజమాన్యం, దాల్ మిల్లర్స్ అసోసియేషన్, ఆయిల్ మిల్స్ అసోసియేషన్ సంయుక్తంగా సుమారు 10,000 కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను సమకూర్చారు. వీటిని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు పంపించడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు చాలా కోర జరిగిందండి. నెల్లూరు జిల్లా, కడప, చిత్తూరు చాలా అన్యాయం జరిగిందండి. ఇలాంటి టైంలో మనం నడిచేయడానికి ముందు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ మనకు జరిగితే ఎంత కోర చెప్తే ఎంత నష్టం చేసి చెప్పలేము. అందుకని దేవుడు మనకు రాకుండా చేశాడు. ఆ దేవుడి విశ్వాసం విధంగా ఆ పూట చేయాలి, చేస్తున్నాం. జరిగిన ఈ జవాదు తుఫాన్ వలన మన రాష్ట్రంలో 4 జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు అండ్ అనంతపురం 4 జిల్లాలో చాలా భారీగా వర్షం పడి చిన్న చిన్న రిజర్వాయర్స్ బ్రేక్ చేసి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటుంది.
దీనికి ఇమిడియట్ గా రాష్ట్ర ప్రభుత్వము ఇమిడియట్ గా వాళ్ళకి రేషన్స్ అన్ని కూడా వెంటనే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంకా కొంచెం అడిషనల్ రిలీఫ్ గా మనం నీరసం జిల్లాల నుండి కలెక్టర్ గారి ఆదేశం కొరక వాళ్ళకి కొన్ని రిలీఫ్ మెటీరియల్స్ కలెక్ట్ చేయడానికి ప్లాన్ చేశాము. దీనికి కావాల్సిన ప్రభుత్వం ఇచ్చిన విషయం కంటే కాకుండా మిగిలిన ఏదైనా అడిషనల్ గా ఇవ్వాలని అనుకొని ఉన్న లోకల్ దత్తులతో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దీంతో మనం దాదాపుగా 10,000 ఫ్యామిలీస్ కి 10,000 కిట్స్ రేషన్ కిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాసు ఆదేశించారు. ముదినేపల్లి మండలంలో రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అధికార యంత్రాంగం అంతా కలిసి పనిచేయాలని అన్నారు. రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పుడు 734 రైతు భరోసా కేంద్రాల్లో మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రారంభం చేయడం జరిగింది. ఇది మొదటిసారిగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది పిఎస్సిఎస్లోను ఆర్డీసీఎంఎస్ అలాగా అండ్ మనం మార్ఫుడ్ వీళ్ళ ఆధ్వర్యంలో మనకి వాళ్ళ దీని తగ్గి తగ్గేలా జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఆర్బికేఎస్ ద్వారా మనం పెడుతున్నాం. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఇంకా అందుబాటులో ఎక్కువ ఉండే విధంగా ఈ ప్యాడి ప్రొక్యూర్మెంట్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశంతో పెట్టారు. అదే రకంగా ఈసారి ట్రాన్స్పోర్టేషన్ తర్వాత హమాలి ఛార్జెస్ కూడా ప్రభుత్వమే తీసుకుంటూ మరి దానికి కూడా కావాల్సినటువంటి అమౌంట్ మనం వీళ్ళకి కమిషన్ రూపంలో ఈ ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ పిఎస్ఎస్ ప్యాడి ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడమని జరిగింది. అదే రకంగా ఆర్బీకే స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే సెంటర్స్ ఉన్నాయో దానికి కావాల్సినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో దానికి కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చారు. ఒక్కొక్క సెంటర్కి అక్కడ ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ టెక్నికల్ అసిస్టెంట్. విపత్తును విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రాజకీయం కోసం బురద చల్లుతున్నారని, నేను గాల్లో వచ్చి గాల్లోనే పోతానని, శాశ్వతంగా కనుమరిగే పోతానని చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సత్కారానికి నా నమస్కారం. వరద సహాయక చర్యలు ఆగకూడదని నేను వెళ్లలేదు. సీనియర్ అధికారుల సూచనల మేరకే ఆగిపోయా. నేను వెళ్లటం కన్నా బాధితులకు సహాయం అందటం ముఖ్యమని అన్నారు. జిల్లా కోస సీనియర్ అధికారిని పంపామని అన్నారు. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నాను. సహాయక చర్యల తర్వాత తప్పక పర్యటిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది ఎంత తప్పు అని చెప్పడానికి చెప్పాల్సి వస్తుంది. అధ్యక్ష నందలూరు వద్ద బ్రిడ్జ్ పైనుంచి వెళ్తా ఉన్న 4 బస్సులు ముంపున గురై వీటిలో ఒక బస్సు 20 మీటర్ల కింద పడింది. అధ్యక్ష 10 మంది అన్ఫార్చునేట్గా మృత్యువాత పడ్డారు. అధ్యక్ష మిగిలిన బస్సులో ఉన్న 45 మందిని SDRF టీం కాపాడగలిగింది. అధ్యక్ష అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రయత్నాలు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నానికే హెలికాప్టర్లను కూడా చేర్చగలిగాం. అధ్యక్ష ప్రతిరోజు ప్రధానంగా ఈ 4 జిల్లాల్లో సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అధ్యక్ష అంచనా వేస్తూ సహాయక చర్యలను పురమాయిస్తూ ముమ్మరంగా ఫాలోఅప్ జరుగుతూ ఉండేది. అధ్యక్ష అయినా విమర్శిస్తూ ఉన్నారు నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని. అధ్యక్ష నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని తనను వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని. ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడారు. అధ్యక్ష ఆయన పోయింది దానికి ఆయన మాటలు మాట్లాడుతున్నది ఏంటి? నిజంగా ఆయన గారి సంస్కారానికి నా నమస్కారాలు. అధ్యక్ష రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్వచ్ఛమృత మహోత్సవంలో వివిధ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ 11 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా జీవీఎంసీ సైతం ర్యాంకును సాధించింది. పరిశుభ్రత పారిశుద్ధ్యం నిర్వహణలో జీవీఎంసీ అవార్డులను దక్కించుకుంది. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన అమృత మహోత్సవంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కమిషనర్ లక్ష్మీ షా అవార్డులను అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోర్టల్లో పొందిన అవార్డులను శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, నగర మేయర్ హరివెంకట కుమారి మర్యాదపూర్వకంగా కలిసి చూపించారు. నగర మేయర్ హరివెంకట కుమార్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత ర్యాంకింగ్ సాధించాలని ఆకాంక్షించారు. నగర మేయర్తో పాటు పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన మేయర్లు, కమిషనర్లు సీఎంను కలిశారు. ర్యాంకింగ్ అవార్డులు పొందిన వారిని జగన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక అధికారి వై శ్రీలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి తొలిసారి మైనార్టీ మహిళకు దక్కింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం డిప్యూటీ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను స్వయంగా కుర్చీ వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా ఖానం మాట్లాడుతూ, ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలిగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్ కు రుణపడి ఉంటానని తెలిపారు. జనం బాధల్లో ఉంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని రాష్ట సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, చంద్రబాబుది పరామర్శ యాత్ర రాజకీయ యాత్ర అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా హేయంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈర్ష ద్వేషాలతో రగిలిపోతున్నారు. వరద బాధితులను ఓదార్చకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు. వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ఎక్కడ తిరిగారు? చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఊరూరా ఈదుకుంటూ వెళ్లారా? ఆయనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని అన్నారు. చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలని, ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాలని మంత్రి పేర్ని నాని హితో పలికారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకమైన భాష గాల్లో కలిసిపోతావు అని మాట్లాడతావు. నువ్వు మాత్రం 70 కాదు, ఎన్నేళ్ళైనా కూడా బతికేస్తూ ఉంటావు. అదేదో సినిమాలో బద్రి అనేదో సినిమా ఉంది, అల్లు అర్జున్ గారిది అనుకుంటా, ఆ సినిమాలో ఒకడు తగులుతాడు మనకి, చుల్బుల్ బాబా, బ్యాటింగ్ బాబా అని. ఒక 400 ఏళ్ళు బతికాడంటే ఒకడు 600 ఏళ్ళు బతుకుతా అంటాడు. నువ్వు 600 ఏళ్ళు 1000 ఏళ్ళు బతుకుతావు ఏంటి బాబు? ఇవన్న చుల్బుల్ బాబావా లేదా బ్యాటింగ్ బాబా ఆ సినిమాలో లాగా 800 ఏళ్ళు బతుకుతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంత ఇన్నాళ్ళు మనం జీవించి 70 ఏళ్ళు పైబడి జీవించి 70 ఏళ్ళు వచ్చాక పైగా మాట్లాడుతున్నారు నా వయసు అంత లేదు ఈ ముఖ్యమంత్రి అనుభవం అని. వాస్తవమే కదా ఈ ముఖ్యమంత్రి నా అనుభవం అంత లేదు ఈ ముఖ్యమంత్రి గారు వయసు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. వాస్తవమే మీ వయసు అంత లేదు లేదా మీ అనుభవం అంత లేదు ముఖ్యమంత్రి గారు వయసు నిజమే. ఎవరు కాదన్నారు? యువకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి తపంతో వచ్చారు. మీకులాగా కాదు కదా. మీరేం చేస్తారు? మీరు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ తిరిగారు? మొత్తం మామూలుగా ఈదుకుంటూ వెళ్ళారేంటి? మొత్తం నదిలో వెళ్ళిపోయి ఆ నదిలో ఈదుకుంటూ వెళ్ళారేంటి? నిన్న చూసాం మన సోకు మోకాళ్ళలో మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళు మోకాళ్ళలో నీళ్ళు, మోకాళ్ళ కన్నా కింద ఉన్న నీళ్ళు, మీరేమో పడవలో దానికి జాకెట్టు గీకెట్టు ఏంటి అసలు? ఇది నవ్వుతారని కూడా లేకుండా. రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ల పెంపుపై సీఎం చర్చించి నిర్ణయిస్తారని అన్నారు. ఈ విషయాన్ని సినిమా పెద్దలకు స్పష్టం చేశామని అన్నారు. టికెట్ల ధరపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు, వరదల సమీక్షపై సీఎం తీరిక లేకుండా ఉన్నారని, త్వరలోనే ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్ని నాని అన్నారు. చిరంజీవి గారు ఇప్పటికే ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం జరిగింది. చిరంజీవి గారితో పాటు చాలామంది పలు రకాల సినిమా ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, కొంతమంది ఎగ్జిబిటర్లు కానీ రేటును కొంచెం జీవో 35లో ఉన్నటువంటి కొన్ని రేట్లను పునరాలించమని చీఫ్ మినిస్టర్ గారిని ఇప్పటికే పలుమార్లు ఈ ప్రభుత్వాన్ని చీఫ్ మినిస్టర్ గారి కంటే నా ద్వారా అంటే దాదాపు ప్రస్తుతం ఇప్పుడు ఎఫ్డీసీ నేనే చూస్తున్నాను కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నేను సినిమాటోగ్రఫీ ముఖ్యమంత్రి గారి తరఫున చర్చలు కానీ వీటిలో నేనే ఉంటున్నాను కాబట్టి నాతో సీఎం గారికి చెప్పండి అని చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది పునరాలోచించమని. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం, చూస్తున్నాం. ఇంకెంతవరకు అంటే ప్రస్తుతం అంతా అసెంబ్లీ అడావుల్లో ఉన్నాను కాబట్టి చూడాలి. సీఎం గారితో చర్చించి ఇప్పటికే చిరంజీవి గారికి అందరికీ చెప్పాం, సరే సీఎం గారు దృష్టిలో పెడతాం, చర్చి చూసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా ప్రయత్నం చేస్తానండి. అల్టిమేట్గా సినిమాటోగ్రఫీ యాక్ట్ సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి అంతిమ నిర్ణయం వారే తీసుకోవాలి.
ప్రజలందరికీ మంచి జరగాలని అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలనలో అందరికీ అమరేశ్వర స్వామి వారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు నగర ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం శాసనసభ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే రోజా పంచరామ క్షేత్రాలలో ప్రధానమైన అమరావతిలోని బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి శేషవస్త్రం బహుకరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి ప్రపంచం నుంచి వెళ్లిపోయి అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి చేనేత ఉద్యమ సూర్యుడు, ప్రగడ కోటయ్య వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ఎమ్మెల్యే ఆర్కే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కార్తీక మాసం వచ్చిందంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు గుర్తుకు వస్తాయి. సహజంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు హిందువులు సాంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో, ఉపవాసాలతో చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అయితే గుంటూరు జిల్లా మంగళగిరిలో పఠాన్, బాజీ ఖాన్, మస్తాన్ బీ దంపతులు గత 15 ఏళ్లుగా మత సామరస్యానికి గుర్తుగా భారతీయులంతా ఒకటే, దేశ ప్రజలంతా ఒకటే అని, పండగలు కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకోవాలంటూ ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కులాలు మతాలతో ఘర్షణ పడేవారు బాజీ ఖాన్, మస్తాన్ బి దంపతులను చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులను కూడా అనుసరిస్తూ జీవించడం మన బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పెన్సిల్ ఎత్తేశావు, నీపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటూ 3వ తరగతి పిల్లాడు తోటి విద్యార్థి మిత్రుల సాయంతో పోలీస్ స్టేషన్కు లాక్కు వెళ్లిన ఘటనపై ఉన్న వీడియో సామాజిక మాధ్యమాలలో నవ్వులు పోయించింది. 8-9 మధ్య వయస్సు ఉన్న పిల్లలు తమ గొడవను పోలీసుల ఎదుటకు తీసుకువెళ్లి తీరు చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా పెదబడ బూరుకు చెందిన విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న మిత్రుడు రోజు తన పెన్సిల్ తీసుకోవటంపై విసిగిపోయాడు. అతని స్నేహితుల సాయంతో పట్టుకుని పోలీస్ స్టేషన్కు లాక్కు వెళ్లాడు. న్యాయం చేయాలని కానిస్టేబుల్ ఎదుట పంచాయతీ పెట్టాడు. కేసు పెడితే బెయిల్ రావడం కష్టం, మీరంతా చిన్నపిల్లలు కాబట్టి ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని నీ స్నేహితుణ్ణి క్షమించు అని కానిస్టేబుల్ సలహా ఇచ్చాడు. ఇద్దరికి రాజీ కుదిర్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేశారు. ఈ పిల్లల పంచాయతీని సరదాగా ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. పెన్సిల్ తీసుకుపోయినాడా? ఏ హనుమంతో ఇచ్చినాడంట కదరా. అదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడంట కదా, ఎట్లా వర్లో కేసా? కేసు ఎందుకురా? కాదురా, ఇప్పుడు జైలుకి వేస్తే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా, ఎట్లా చెప్పు హనుమంతు. చూడు పెద్ద మనిషి చేసుకో, ఇదొక్కసారికి రాజీ కాండి. ఏం హనుమంతు, రాజీ అవుతావా? హనుమంతు నువ్వే
రాజైతావు ఇదొక్కసారికి రేపని చేయాలి మరి చేసి చేయగలపు ఓకేనా ఇంకేం జరగాలి రేపటి నుంచి సర్లేరా నేను మరి కేసు పెడతాను నువ్వు పో ఇంకా నువ్వు జనవరి 6, 7, 8, 9 తేదీలలో కాకినాడలోని దండు కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కథా నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆచార్య అప్ప జోషిడు తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబో విబో కందాలం ఫౌండేషన్, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్, కాకినాడ సౌజన్యంతో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అప్ప జోషిల విష్ణుభట్ల కందాలం ఫౌండేషన్ 29 సంవత్సరాలుగా నాటక రంగానికి విశేష కృషి చేస్తుందని తెలిపారు. కళాకారులు కొత్త నాటికలతో ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించి అవార్డులు నగదు పొందాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ ప్రస్తావన కాదు కాబట్టి దాని గురించి మనం చేయలేదు కానీ మా ఫౌండేషన్ సాహిత్యానికి సంబంధించి నాటకాలకు సంబంధించినటువంటి అనేక పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటాం. ఇప్పుడు ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఉదాహరణకి నిరుడు ఆంధ్ర పురాణం అనేటువంటి గ్రంథాన్ని వ్యాఖ్యాన సహితంగా మా ఫౌండేషన్ 800,000 రూపాయలు ఖర్చు పెట్టా అంటే ఏదో అంత డబ్బు ఖర్చు పెట్టామని కాదు, ఒక 9 మంది పండితుల చేత వ్యాఖ్యలు రాయించి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ చదువుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, పూర్వం కన్నా గత 10 ఏళ్ల కన్నా చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎక్కువన్నారు. ఎప్పుడూ లోకంలో నేను ఎప్పుడూ మా కృష్ణేశ్వరరావు కూడా అంటూ ఉంటాను కూడా ఎప్పుడూ ఇది ముందరకే వెళుతుంది తప్ప వెనక్కి వెళ్ళదు. ఒకటి ఇంకోటి రీప్లేస్ చేసింది అంటే ఆ రీప్లేస్మెంట్ అనేది బెటర్మెంట్ అయింది. ఇసురికర పోయింది అంటే ఫ్యాన్ వచ్చింది అని అర్థం, ఫ్యాన్ పోయింది అంటే ఇంకోటేదో రాబోతుంది అని అర్థం. కాబట్టి సమాజం మన ఒక్క సమాజమే కాకుండా ప్రపంచంలో ఏ మానవ సమాజమైనా స్థానిక సంస్థల కోటాలో విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైసీపీ తరపున నామినేషన్లు వేసిన వంశీకృష్ణ శ్రీనివాస్, వరదు, కళ్యాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థులు తప్ప మరే నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఎన్నికల అధికారులు వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్, వరదు, కళ్యాణికి శాసన మండలి సభ్యులుగా అధికారికంగా ధృవీకరించి ధృవీకరణ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ వేణుగోపాల్ కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో విశాఖ నుంచి 2 బీసీలకు అవకాశం కల్పించిన సీఎంకి రుణపడి ఉంటామని అన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారిని అభిమానులు, కార్యకర్తలు అభినందించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం మహోన్నతమైనదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎల్ఐసి సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులను అంబేద్కర్ కల్పించారని అన్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని, అందరూ అన్ని అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు నేటితరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను తక్షణమే ఆమోదించాలని సీఐటియు నేత ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. రైతుల ఏడాది పోరాటానికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలుపుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్ఐసి సమీపంలో గల అంబేద్కర్ సర్కిల్ నుంచి అసిల్ మెట్ట వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ రైతులకు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని అన్నారు. ఆందోళన సమయంలో రైతులపై నమోదు చేసిన కేసులు అన్నింటినీ కేంద్రం విరమించుకోవాలని కోరారు. ప్రధాని మోడీ మొండిగా వ్యవహరించకుండా రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా తొలిసారి మైనార్టీ మహిళ ఎమ్మెల్సీ జహియా ఖానం ఏకగ్రీవ ఎన్నిక. బాధ్యతలు స్వీకరించిన జహియా ఖానం. అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. శాసనసభలో సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు.
జనం బాధల్లో ఉంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు మండిపడిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.